नमस्ते वेलकम टू जेएलटीवी न्यूज़ नेनु कल्याणी वैसीपी प्रभुत्वं ओटु बैंक राजकीयालकु तेरलेपिंदनी टीडीपी राष्ट्र प्रधान कार्यदर्शि पासर्ल प्रसाद आरोपिंचारु मतं मद्यं ओटु बैंक गा वाडुतुन्नारनी विशाखलो आयन आरोपिंचारु मद्यपान निषेधिस्तामनी चेप्पिन जगन इप्पुडु मद्यं मीद दोचुकुंटुन्नारनी आरोपिंचारु टीचर्लनु कूडा मद्यं दुकाणाल वद्द पेट्टिन घनत वैकापाके दक्कुतुंदन्नारु వైసీపీ ప్రభుత్వం ఓట్ బ్యాంక్ రాజకీయాలకి తెరలేపింది. ఏ విధంగా అంటే గతంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు అగ్రవర్ణాల్ని ఎస్సీ ఎస్టీల్ని వాళ్ళ ఓట్ బ్యాంక్గా మలుచుకున్నారు. తర్వాత ఎన్టీ రామారావు గారు ఆబాల గోపాలాన్ని ఆకర్షించలే ముఖ్యంగా బీసీ వర్గాలని ఓట్ బ్యాంక్ గా మలుచుకున్నారు. మరి రాజశేఖర్ రెడ్డి గారు రాజకీయంలో ఈ సంక్షేమ పథకాలపైన దృష్టి ఎక్కువ పెట్టి వాళ్ళని ఓట్ బ్యాంక్ గా మలుచుకున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పని ఏంటంటే అతను ఓట్ బ్యాంక్ రాజకీయాల్లో ప్రధానమైన భాగం మద్యం మతం ఈ రెండు పాయింట్స్ తోటే ఈ ప్రభుత్వం నడుపుతున్నారు. ముఖ్యంగా ఈ మద్యం విధానాన్ని ప్రభుత్వమే నిర్వహించేటట్టు దానికి ఉండే ఏదైతే ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఉందో ఆ కార్పొరేషన్ లిమిటెడ్ కి పక్కన పెట్టి దాన్ని ఈ ఆదాయాన్ని ఏది దానికి వెళ్లకుండా చేస్తూ ఆ డబ్బుల్ని ఏపీ అభివృద్ధి మండలని ఒక సెపరేట్ అకౌంట్ ని స్థాపించి దానికి అభివృద్ధి కార్పొరేషన్ ఏపీ అభివృద్ధి కార్పొరేషన్ అందాన్ని తీసుకుని వచ్చి అందులోకి ఈ డబ్బులు చేరేటట్టు ఆ డబ్బుల్ని 15 సంవత్సరాలకి ఈ సంవత్సరానికి ఇంత వచ్చింది ఈ సంవత్సరానికి ఇంత వచ్చింది 15 సంవత్సరాలకి ఇంత ఆదాయం వస్తుంది అని చెబుతూ 25000 కోట్లు అప్పు తీసుకొచ్చి మరి ఈ ప్రభుత్వాన్ని నడపడానికి వైసీపీ ప్రభుత్వం బాగా కృషి చేస్తుంది. నిరంతర రాజకీయ విశ్లేషణలు సమకాలీన వార్తా విశేషాలకు జెఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.